ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక లారీని వెంబడిస్తూ మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో ఇసుక దోపిడీపై ఆధిపత్య పోరుకు ఇది అద్దం పడుతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతే లేకపోయినా పాత బిల్లులతోనే తవ్వకాలు సాగించడంతో వాటిని అడ్డుకునేందుకే మంత్రి అనుచరులు ఎస్కార్ట్ వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో గురువారం అర్ధరాత్రి సినీ ఫక్కీలో ఇసుక లారీని మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం వెంబడించి ఢీకొట్టడం కలకలం రేపింది. చెవిటి కళ్ళు నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుండగా అక్కడే వేచి ఉన్న మంత్రి జోగి రమేష్ అనుచరులు ఎస్కార్ట్ వాహనంతో 5 కిలోమీటర్ల వరకు వెంబడించారని లారీ డ్రైవర్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్కార్ట్ వాహనం లారీని ఢీకొట్టడంతో లారీ డివైడర్ పైకి దూసుకెళ్లిందన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగి ప్రమాదం గురించి అడిగి తెలుసుకుంటుండగా మంత్రి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వేరే పోలీసులు వచ్చి లారీని తొలగించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఇసుక తవ్వకాల్లో మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, ఈ నేపథ్యంలోనే మంత్రి అనుచరులు ఏకంగా ఎస్కార్ట్ వాహనంలోనే వెంబడించి ఇసుక లారీని ఆపేందుకు ప్రయత్నించారని ఉమా విమర్శించారు. వాస్తవానికి చెవిటి కళ్ళులో ఇసుక నిల్వ కేంద్రమే లేకున్నా జేపీ పవర్ వెంచర్స్ పేరిట ఇసుక బిల్లు ఉందని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి దగ్గర వచ్చింది. వాళ్ళు ఇక్కడ రాసిన బిల్లు 9,100, ఇప్పుడు 11,800 తీసుకున్నారు. 2,700 బిల్లులో లేదు. 2,700 ఎవరికి వెళ్ళింది? 9,100 ఎవరికి వెళ్తుంది? అది గవర్నమెంట్ పాత్ర ఏంటి? జేపీ సంస్థ ఎవడో? ఆక్షన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, గుద్దుకుంటా ఉన్నారు పేపర్లో. మంత్రి ఎస్కార్ట్ వాహనం ఇసుక లారీని గుద్దింది. ఎస్కార్ట్ జీప్ డ్రైవర్ కూడా జీపులు తెలిసి పారిపోయాడు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసేందుకు గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి దేవినేని ఉమా వెళ్లారు. ఆయన లేకపోవడంతో ఏడీ చంద్రశేఖర్ కు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు.